హాయ్ ఫ్రెండ్స్, త్రిబుల్ ఐటీ ఆర్జీయుకేఐటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ 2023 కౌన్సిలింగ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు త్రిబుల్ ఐటీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మరి ప్రాసెస్ ఏమిటి, నోటిఫికేషన్ వివరాలు ఏమిటి, మనకు తెలిసినటువంటి అంశాలను మీ అందరికీ కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చేరడానికి సంసిద్ధంగా ఉన్నారో, మరి త్రిబుల్ ఐటీ వెళ్ళాలనేటువంటి ఆశయం కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే త్రిబుల్ ఐటీకి సంబంధించి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి త్రిబుల్ ఐటీ వీడియో కూడా మీకు మీ సెల్కి రావడం జరుగుతుంది, ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి త్రిబుల్ ఐటీ గురించి చూద్దాం. త్రిబుల్ ఐటీ అనేటువంటిది ఈసారి ఎగ్జామ్ అయితే ఉండదు అని కూడా మనకి విద్యాశాఖ మంత్రి వర్యులు తెలియజేశారు. 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని ఈ యొక్క త్రిబుల్ ఐటీ కౌన్సిలింగ్ ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఇక 10th రిజల్ట్ వచ్చిన తర్వాత త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్స్ ఇవ్వమని కూడా మరి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా అనధికారికంగా వార్త వచ్చినట్లు కూడా మనకు తెలియజేయడం జరిగింది ఈ నిన్న. కావున ఈ యొక్క త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేటువంటిది ఇక ఒక 10 డేస్లో వస్తుంది అనేటువంటిది కూడా మనకు తెలిసినటువంటి సమాచారం ఫ్రెండ్స్. అయితే ఈ త్రిబుల్ ఐటీకి ఎవరు అర్హులు, మరి ఎలాంటి వారికి అవకాశం ఉంటుంది, సప్లిమెంటరీ రాసినా కూడా వారికి అవకాశం ఉంటుందా, మరి ఒకేసారి అటెంప్ట్లో ప్రాస్ అయిన వారికి అవకాశం ఉంటుందా అనేటువంటిది మనం గమనించినట్లయితే 10th క్లాస్లో రిజర్వేషన్తో సంబంధం ఉన్నా లేకపోయినా దాదాపుగా 500 మార్కులు అవుట్ ఆఫ్ 600 మార్కులు పైనగానే వస్తే వాళ్ళు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, కొంచెం అవకాశాలు ఉంటాయి. అదే 560-570 ఆ రేంజ్లో కానీ వస్తే ఓబీసీ వారికి అవకాశం ఉండేదానికి ఛాన్సెస్, హోప్స్ ఉంటాయి. అదే ఓసీ అంటే ఓపెన్ కాంపిటీస్ జనరల్ అభ్యర్థులు 575 నుంచి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. అదే గర్ల్స్కి వచ్చేసరికి ఓపెన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుందండి, ఎకనామిక్ వేగర్ సెషన్కి సంబంధించి. అదైతే కొంచెం ఓబీసీ కంటే కూడా ఒక్కొక్కసారి ఒక 2-3 మార్క్స్ కూడా డౌన్ అయినా కూడా వస్తుంది. అంటే దాదాపుగా 545-565 ఆ రేంజ్లో కూడా ఉంటే ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ జనరల్గా ఓవరాల్గా మనకు ఒక ఐడియా. ఏదేమైనప్పటికీ కూడా 500 పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడం మంచిది. అదే సమయంలో రిజర్వేషన్ ఉండేటువంటి వాళ్ళు ఇక క్యాప్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, అదే సమయంలో ఎన్సీసీ కావచ్చు, ఎన్ఎస్ఎస్ ఇటువంటి వాళ్ళు మాత్రం 420 పైన ఉండేవంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? నూజివీడు, శ్రీకాకుళం, మరి ఇడుపులపాయి, ఒంగోలు ఈ 4 జిల్లాల్లో, అదే సమయంలో బాసరకు కూడా సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ఏపీకి మాత్రం ఒక సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇది ఒక 10 రోజుల్లో కూడా విడుదలవుతుంది. ఈ సమయానికల్లా కూడా మీరు ఖచ్చితంగా కూడా త్రిబుల్ ఐటీ చేరాలా, ఇంటర్ చేరాలా అనేటువంటిది ఒక క్లారిటీ తీసుకొని ఉంటే ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉంటే ఏ సర్టిఫికేట్లు కావాలి, మరి ఎలా అప్లై చేయాలి అనేటువంటిది కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏం లేదండి, మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎవరైనా కూడా 580 మార్కులు వచ్చినా కూడా అప్లై చేసుకుంటేనే వారికి సీట్ వస్తుంది. 590 మార్కులు వచ్చినా కూడా వాళ్ళు అప్లై చేసుకోకపోతే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వారికి సీట్ అనేటువంటిది రాదు. ఎందుకంటే వారికి ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి కారణంగా వాళ్ళని పరిగణలోకి తీసుకోరు. ఎవరైతే ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్లై చేస్తారో వాళ్ళు 600కి 590 వచ్చి ఉండొచ్చు, 400 వచ్చి 500 వచ్చి ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే మాత్రమే సీటు, మరి ఆ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లోకి మనల్ని పిలవడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఏ సర్టిఫికేట్స్ అవసరమో ఒకసారి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి.